ఈరోజు 1-2 ఇయర్స్ బేబీకి వన్ సైడ్ నెక్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఇట్లా 2 లేయర్స్ తీసుకోవాలి. తీసుకొని 2 లేయర్స్ అంటే పొడవు వచ్చేసి అంటే 9 తీసుకోవాలి, వెడల్పు వచ్చేసి 15 తీసుకోవాలి. దీన్ని విధంగా ఫోల్డ్ చేసుకొని నెక్ వచ్చేసి 2 తీసుకోవాలి, షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. ఇది 2, ఇది 2.5. సంఖ్య విడత వచ్చేసి 4.5 ఇలా తీసుకొని ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఇందులో రౌండ్ అప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి ఇది 2 తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 తీసుకోవాలి. ఈ విధంగా 3 తీసుకొని ఇందులో రౌండ్ అప్ చేసుకోవాలి చిన్నగా. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని వన్ సైడ్ మనకు నెక్ అనేది వన్ సైడ్ వస్తుంది, ఈ సైడ్ రాదు మనకు. ఇప్పుడు ఇది ఉంది కదా రౌండ్, ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఈ నుంచి ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి, ఇక్కడ ఈ షోల్డర్ ఇది మన సంఘ దగ్గర పెట్టేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ అనేది ఇట్లా పట్టి వస్తుంది. ఇక్కడ అనేది మనకి ఈ విధంగా కుచ్చులు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఇట్లా పట్టింది కదా, ఈ పట్టి అనేది ఈ విధంగా ఫిల్స్ వస్తాయి. ఈ విధంగా ఫిల్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా వస్తాయి. కట్ కోసం ఈ విధంగా తీసుకొని కూడా వచ్చేసి 14 తీసుకున్నాం, వెడల్పు వచ్చేసి 29-30 తీసుకున్నారు, 30 వరకు తీసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి ఈ భుజాలు జాయిన్ చేసుకోవాలి. ఇది సో ఇక్కడ వన్ సైడ్ కుచ్చులు కాబట్టి మనం క్లాత్ తీసుకొని ఒక 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. ఇది 2.5 తీసుకోవాలి. మనం పొడవు అనేది మన కుచ్చులకు సరిపోవాలి తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ కుచ్చులు పెట్టేసుకోవాలి విధంగా. కుచ్చులు ఇట్లా చుట్టూ పెట్టేసుకొని రావాలి. ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్నాక ఇటు సైడ్ సైడ్ పైపింగ్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ పైపింగ్ వేసుకోవాలి. ఇలా క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలని, క్రాస్ పట్టీలు కట్ చేసుకొని ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఈ విధంగా కుట్టుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి. చిన్నగా ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. పైపింగ్ అనేది కొంచెం ముడత రాకుండా ఉండడానికి చిన్న ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ విధంగా మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా ఎడ్జ్ నుంచి కుట్ అనేది ఎడ్జ్ నుంచి రావాలి. ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కట్టేసుకొని మన క్లాత్ వచ్చేసి ఇది 3 ఇంచెస్, ఇది 8 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఈ విధంగా మలుచుకోవాలి. ఇలా పట్టి పెట్టేసుకున్నాక దీన్ని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇటు సైడ్ మార్క్ పెట్టేసుకొని కరెక్ట్ ఇక్కడ మనం మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా మార్చుకొని ఇక్కడ చిన్న సెంటర్లో చిన్న టక్స్ లాగా చేసుకొని చిన్నగా ప్లేట్స్ ఒక 1 ఇంచెస్ చిన్నగా ప్లేట్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం టక్స్ అనేది స్కర్ట్కు టక్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకటి ఈ విధంగా ఇట్లా స్టెప్స్గా ఒకటి ఇటు సైడ్ మనకు ఇటు ఇట్లా ఈ విధంగా కింద కూడా ఇట్లా మలుచుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఈ కింది స్కర్ట్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనం 2 సైడ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం దీన్ని విధంగా తీసుకొని ఇటు సైడ్ కుట్టు పెట్టేసుకోవాలి. దీని నుంచి ఇట్లా
ఈ విధంగా ఒక 1 మీటర్ క్లాత్ తోటి మనకు 2-3 ఇయర్స్ బేబీకి ఈజీగా మనము ఈ విధంగా డిజైన్గా 1 సైడ్ని ఈజీగా కుట్టుకోవచ్చు.